హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రామారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియో ఏంటి అంటే బులియన్ ఆల్జీబ్రా అండ్ లాస్ ఆఫ్ బులియన్ ఆల్జీబ్రా గురించి చూద్దామండి. ఒకవేళ కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే మీకు బులియన్ ఆల్జీబ్రా అనేది మనకి డిస్క్రీట్లో కూడా వచ్చింది, అక్కడ కూడా చెప్పాను, కావాలంటే అక్కడ డీటెయిల్డ్గా ఉంది, చెక్ చేసుకోండి. ఇది మనకు డిఎల్డి అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఏడిఈలో ఉన్నటువంటి అండ్ కొంతమందికి ఎస్టిఎల్డి అండి, కొన్ని యూనివర్సిటీస్ వాళ్ళకి వాళ్ళకు ఉన్నటువంటి టాపిక్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. కోర్ వాళ్ళకి అసలు బులియన్ ఆల్జీబ్రా అంటే ఏంటిది, మరి లాజిక్ ఆపరేటర్స్ని బులియన్ ఆల్జీబ్రాలో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలి అండ్ లాజికల్ ట్రూత్ టేబుల్స్ ఏ విధంగా రాయాలి అండ్ వాటి యొక్క ప్రాపర్టీస్ అనేవి, బేసిక్ ప్రాపర్టీస్ ఈ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ వీడియోలో ఆర్ వీలైతే ఈ వీడియోలో వాటి ట్రూత్ టేబుల్స్ అనేవి మనం డ్రా చేద్దాం, లేదంటే నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బులియన్ ఆల్జీబ్రా అంటే ఏంటి అని అంటే, ఇట్ డిఫైన్స్ ఇస్ ఎ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ సెట్ ఆఫ్ ఆపరేషన్స్ యూజ్ చేసి మనం ఈ బులియన్ ఆల్జీబ్రా ప్రాపర్టీస్ని డిఫైన్ చేస్తాము. అవేంటి అని అంటే, మనకి స్మాల్ క్లాసెస్లో చూసాము ఏంటిది, వాట్ ఈస్ ఎ క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్, లైక్ దట్. బట్ ఇక్కడ ఏంటంటే మనం నాండ్ నార్ ఆపరేషన్స్ యూజ్ చేసి రాస్తాము. యాక్చువల్గా ఇక్కడ లాజిక్ ఆపరేటర్స్ ఏంటి అండ్ ఆర్ నాట్, దీస్ ఆర్ ద బేసిక్ ఆపరేటర్స్. వీటి ఈ మూడింటిని నేను ఏమంటాను, బేసిక్ ఆపరేటర్స్ అంటాను. అండ్ నాండ్ నార్ ఎక్స్ఆర్ అండ్ ఎక్స్నార్ ఈ నాలుగింటిని నేను ఏమంటాను, అడిషనల్ ఆపరేటర్స్ అంటాను. వీటిని ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలనేది ఇక్కడ చెప్తాను చూడండి. అండ్ అంటే జస్ట్ లైక్ ఇట్ ఈస్ సిమిలర్ టు ద మల్టిప్లికేషన్, అండ్ని మల్టిప్లికేషన్ అంటాము, ఏ డాట్ బితోని రిప్రజెంట్ చేస్తాము. ఆర్ అంటే ఇట్ ఈస్ సిమిలర్ టు ద అడిషన్, లైక్ యూ కెన్ టేక్ ఎనీ ఎలిమెంట్స్ అడిషన్, ఏ ప్లస్ బి, ఇట్ రిప్రజెంట్స్ ఆర్. డిస్క్రీట్లో అయితే ఇలా రాస్తాము అండ్ అక్కడైతే అండ్ ఇలా రాస్తాము, రైట్. నాట్, నాట్ ఈజ్ నథింగ్ బట్ కాంప్లిమెంట్ ఆర్ ఇన్వర్స్, కాంప్లిమెంట్ ఆఫ్ ఇన్వర్షన్, అంటే ఇచ్చినటువంటి ఎలిమెంట్ని కాంప్లిమెంట్, ఏ డాష్ అనొచ్చు లేదా ఏ బార్, ఇట్ రిప్రజెంట్స్ ఏ బార్. అండ్ నాండ్, యాక్చువల్ నాండ్ అంటే ఏంటిది, అండ్ ప్లస్ నాట్. మనం ముందు గేట్ లాజికల్ గేట్స్లో చూసాము నాండ్ అంటే ఏంటిది, అండ్కి నాట్ అప్లై చేస్తే వచ్చేది మనకి నాండ్ ఆపరేషన్, అంటే అండ్ కానటువంటిది, అంటే అండ్ ఏ డాట్ బి. అవునా అండి, ఈ అండ్కి నేను దిస్ ఈజ్ నథింగ్ బట్ కాంప్లిమెంట్ నాట్, రైట్, నాట్ అప్లై చేశాను. మరి నార్ అంటే ఏంటిది, ఆర్ అనే ఆపరేటర్కి నాట్ అప్లై చేయండి. ఆర్ అంటే ఏ ప్లస్ బి, దానికి నాట్ అప్లై చేస్తే ఎస్, ఆర్ అంటే ఏ ప్లస్ బి, దానికి నాట్ అప్లై చేస్తే ఏ ప్లస్ బి కాంప్లిమెంట్ వస్తుంది. మరి ఎక్స్ఆర్ ఆర్ ఎక్స్క్లూజివ్ ఆర్ ఆపరేషన్ ఏ విధంగా రాస్తామో బులియన్ ఆల్జీబ్రాలో అంటే, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఎక్స్క్లూజివ్ ఆర్, అంటే ఏ ప్లస్ ఆఫ్ బి, ఏదైతే ఇది ఉందో దీన్ని రిప్రజెంట్ సర్కిల్ చేశాను కదా, దట్ ఈస్ ఎక్స్ఆర్ ఆపరేషన్. మరి ఎక్స్ నార్ ఆపరేషన్ అంటే ఏంటిది అని అంటే, ఎక్స్క్లూజివ్ నార్ ఆపరేషన్ దీన్ని ఏ ప్లస్ బి అంటే ఏంటిది, ఎక్స్క్లూజివ్ నార్ అంటే ఎక్స్ఆర్ ప్లస్ నాట్, ఇది తీసుకొని దీనికి నాట్ అప్లై చేయండి, ఆర్ ఏ డాట్ బి. ఓకే, తర్వాత కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయండి, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. నేను ఇది ఆల్రెడీ గ్రూప్ థియరీలో కూడా చెప్పాను, ఈ కాన్సెప్ట్ చాలా డీటెయిల్డ్గా ఉంది, కావాలంటే అక్కడ కూడా చెక్ చేసుకోండి. ఫస్ట్ ఏంటి అని అంటే, మనకి అక్కడ ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్ అంటాం, ఇక్కడ ఏమంటాము, ప్లస్ అనేది ఒక ఆపరేటర్, మనం ప్లస్ అనేది బైనరీ ఆపరేషన్ అంటాం అక్కడ. ఇక్కడ ఏమంటాము, ప్లస్ అనేది ఒక ఆపరేటర్ అండర్ అడిషన్ ఆపరేటర్ అండ్ విత్ రెస్పెక్ట్ టు ద ఆపరేటర్ మల్టిప్లికేషన్ ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాము అని అంటే, వీ హ్యావ్ టూ ఆపరేటర్స్ హియర్, ప్లస్ అండ్ డాట్. మనం మ్యాథ్స్ వేలో దాన్ని ఏమంటాం, బైనరీ ఆపరేషన్ అంటాము, దాన్ని ఆపరేటర్స్ అని తీసుకుంటే, ఇక్కడ ఐడెంటిటీ ఎలిమెంట్ అనేది అండర్ అడిషన్ అనేది జీరో. చూడండి, ద ఎలిమెంట్స్ జీరో ఈజ్ కాల్డ్ అండ్ ఐడెంటిటీ ఎలిమెంట్ విత్ రెస్పెక్ట్ టు ద అడిషన్. అండర్ అడిషన్ అనేది జీరో ఎందుకు ఐడెంటిటీ అయింది అని అంటే, మన ఐడెంటిటీ ప్రాపర్టీ, ఇఫ్ యూ కన్సిడర్ ఎలియర్ ఎనీ ఎలిమెంట్,
ఎక్స్ తీసుకోండి, ఎక్స్కి జీరో యాడ్ చేస్తే నాకు ఏం రావాలి, ఎక్సే రావాలి. ఆరు జీరోకి ఎక్స్కి జీరో యాడ్ చేసినా జీరోకి ఎక్స్ యాడ్ చేసినా నాకు ఎక్సే రావాలి. అంటే ఏదైనా ఎలిమెంట్కి మీరు ఐడెంటిటీ ఎలిమెంట్ యాడ్ చేస్తే అదే ఎలిమెంట్ వస్తే దాన్ని అడిటివ్ ఐడెంటిటీ అంటారు. ఆర్ ఐడెంటిటీ ఎలిమెంట్ అండర్ అడిషన్ ఈజ్ ఆల్వేస్ జీరో. ఎందుకని, మీరు ఏ నెంబర్కైనా జీరో యాడ్ చేస్తేనే సేమ్ నెంబర్ వస్తుంది, వేరే ఇంకా ఏ నెంబర్కి రాదు. అండ్ అండర్ మల్టిప్లికేషన్ వట్ ఈజ్ అవర్ అడిటివ్ ఐడెంటిటీ, ద అడిటివ్ ఐడెంటిటీ అండర్ మల్టిప్లికేషన్ ఈజ్ వన్. వై? బికాస్ ఇఫ్ యు మల్టిప్లై వన్ విత్ ఎనీ అదర్ ఎలిమెంట్ ద రిజల్ట్ ఈస్ సేమ్, యూ విల్ గెట్ ఏ. ఏం కావాలి, ఏ డాట్ వన్ ఆర్ వన్ డాట్ ఏ. ఆర్ సపోజ్ నేను 1000 తీసుకున్నా, 1000 × 1 ఆర్ 1 × 1000, ఏది చేసినా నీకు 1000 వస్తుంది. అందుకని నేను మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే ఏంటిది, నాకు 1 ఈజ్ మై మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. మీరు ఏ నెంబర్ అయినా తీసుకోండమ్మా, -100 ఆర్ 10, 12, ఎనీథింగ్ ఇంటూ 1, దెన్ యూ విల్ గెట్ ద సేమ్ ఎలిమెంట్. దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ ద మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అండర్ మల్టిప్లికేషన్. ఏంటిది మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ? 1. తర్వాత కామ్యుటేటివ్ ప్రాపర్టీ అండర్ అడిషన్ చూద్దాం ఫస్ట్. మరి కామ్యుటేటివ్ ప్రాపర్టీ అండర్ అడిషన్ ఏంటిది? ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ. టేక్ ఎనీ 2 ఎలిమెంట్స్ 3 ఆర్ 4, 3 + 4 చేస్తే 7 వస్తుంది, +4 + 3 చేసిన 7 వస్తుంది. లైక్ దట్ దిస్ ఈస్ ద కామ్యుటేటివ్ లా. ఓకే, అండర్ అడిషన్. అండర్ మల్టిప్లికేషన్ ఏంటిది? ఈ రెండింటి మధ్యలో నేను మల్టిప్లికేషన్ యాడ్ చేస్తా. ఎనీ 2 ఎలిమెంట్స్, 2 × 3 × 4 = 12 అండ్ 4 × 3 = 12, రైట్? లైక్ దట్ యూ కెన్ కన్సిడర్ దీస్ 2. దెన్ ఆఫ్టర్ దాట్ డిస్ట్రిబ్యూటివ్ లాస్ విత్ రెస్పెక్ట్ టు ద, బాగా వినండి, విత్ రెస్పెక్ట్ టు ప్లస్ ఓవర్ డాట్ ఆపరేటర్. ప్లస్ ఓవర్ డాట్ అంటే ఇక్కడ ప్లస్ తీసుకోండి, ఇక్కడ డాట్ తీసుకోండి, అప్పుడు ఇది ఏమవుతుంది, ఈ 2 ఎలిమెంట్స్ ఏ ప్లస్ బి డాట్ ప్రోడక్ట్ మిడిల్లో రాస్తాం, తర్వాత ఏ ప్లస్ సి. ఓకే, గాట్ ఇట్? తర్వాత డిస్ట్రిబ్యూటివ్ లా విత్ రెస్పెక్ట్ టు ద మల్టిప్లికేషన్ ఓవర్ అడిషన్. అంటే ఫస్ట్ మల్టిప్లికేషన్ రాయండి, తర్వాత అడిషన్, అంటే ఏ డాట్ బి, తర్వాత ప్లస్ మధ్యలో రాసేసి ఏ డాట్ సి. గాట్ ఇట్? మరి కాంప్లిమెంట్, కాంప్లిమెంట్ అంటే ఏంటిది ఇక్కడ? కాంప్లిమెంట్ లా అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇన్వర్స్ ఇస్ ఈక్వల్ టు 1, ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇన్వర్స్ ఇస్ ఈక్వల్ టు 1, ఆర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇన్వర్స్ ఇస్ ఈక్వల్ టు 0. దీస్ 2 ఆర్ ద కాంప్లిమెంట్ లాస్ ఇన్ అవర్ బులియన్ ఆల్జీబ్రా. అండ్ ఎగ్జిస్ట్ ఇక్కడ ఏంటంటే 2 ఎలిమెంట్స్ అనేవి ఎగ్జిస్ట్, మినిమం 2 ఎలిమెంట్స్ ఉంటాయి ఒక సెట్లో, బట్ దోస్ ఆర్ నాట్ ఈక్వల్. వై? బికాస్ ఇఫ్ యు కన్సిడర్ ఎనీ 2 ఎలిమెంట్స్ కంపల్సరీ 0, 1 అయితే ఉంటుంది, బట్ దోస్ ఆర్ నాట్ ఈక్వల్. అదే మనకి 6th ప్రాపర్టీ చెప్తుంది. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో వీటి మీద ట్రూత్ టేబుల్స్ ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలి, ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేది చాలా క్లియర్గా చెప్తాను. వీడియోను మాత్రం అందరికీ షేర్ చేయండి, లైక్ కమెంట్ కంపల్సరీ. ఆల్ ది వెరీ బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.